చిత్ర పరిశ్రమలో అత్యున్నత స్థాయిలో ఉన్న చిరంజీవిని గురించి చాలా తేలిగ్గా ఎందుకు ప్రస్తావనలు చేస్తున్నారో అర్థం కాదు. రాజకీయాలకు సంబంధించి కూడా జూనియర్ ఎన్టీఆర్ అమిత్ షా సమావేశాన్ని అమితంగా చిత్రించిన వాళ్ళు. భీమవరంలో ప్రధాని మోదీ పిలిచినా చిరంజీవి రాజకీయాల్లోకి రాదలుచుకోలేదు అని చెప్పడం, దానికి ఉన్న ప్రాధాన్యతను చాలా తక్కువగానే ఇవ్వడమే కాదు అసలు ఒక ప్రధానమైన అంశం కానట్టే. ఇప్పుడు బ్రహ్మాస్త్ర అనే చిత్రం రణబీర్ సింగ్, తర్వాత అలియా భట్ నాగార్జున అమితాబ్ బచ్చన్ వీళ్ళందరూ నటించి దాని ఈవెంట్ ఈ రోజు ఏదో గ్రాండ్ గా ప్లాన్ చేశారు, చివరిలో ప్రభుత్వం కాదని అది రద్దయిపోయి హోటల్ లో పెట్టుకున్నారు. ఇట్లాంటివి చాలా సార్లు జరిగాయి గతంలో కూడా. వినాయక చవితి పరిస్థితులు, పోలీస్ బలగం సరిపోతుందా, భద్రత విషయంలో గతంలో అనుభవాలు ఇవన్నీ ఉన్నాయి. వాటి ఇచ్చే ప్రభుత్వం చెప్పింది వెంటనే అనేక ప్రచారాలు. ఇవి ఆయన ఏదో అమిత్ షాతో మాట్లాడారు కాబట్టి రాజకీయ కోపంతో టిఆర్ఎస్ ప్రభుత్వం చేసిందని ఏమి ఆధారాలు ఉన్నాయి? రెండోది, ఆయన అమిత్ షాతో ఒకసారి కలిసినంత మాత్రం అంత తలకిందులైపోతున్నాయి. ఆయన రాజకీయాల్లోకి వెళ్ళి ఈ ప్రభుత్వానికి ఇబ్బంది పెట్టే స్థితి ఉందా? అంటే ఊరికే ఒక ముద్ర. రెండవది, ఆయన సినిమా గురించి మాట్లాడారు. ఆ సందర్భంలో ఆయన మాట్లాడుతూ తెలుగు చిత్రాలు మంచిగా వస్తున్నాయి, చాలా విజయాలు సాధిస్తున్నాయి, ప్రజలేమో ప్రేక్షకులు ఎక్కువగా కోరుకుంటున్నారు, ఇటువంటి అప్పుడు ఒత్తిడి ఉంటుంది, ఈ ఒత్తిడి తట్టుకొని విజయాలు సాధించాలి అని చెప్పారు. వెంటనే మొన్న చిరంజీవి మాట్లాడుతూ మనం సినిమాలు బాగా విజయం కావాలంటే ఈ వైవిధ్యం నూతనత్వంతో పాటు కథ ఇతివృత్తం పక్కాగా ఉండాలి, హడావుడి పడిపోయి లేదా డబ్బుల కోసం చూసుకొని లేదా ఏదో ఒకటి తర్వాత చూసుకుందామనే పద్ధతిలో వెళ్తే నష్టం అని చెప్పి ఆచార్య విఫలమైంది కాబట్టి ఇది ఆయన కొరటాల శివకు చెప్పుకుంటారని ఊహాగానాలు చేసి అది వరకు ఆయన అటువంటి అభిప్రాయాలు వెలుగు కూడా తప్పులేదు. పరిశ్రమకు పెద్దగా ఉన్నప్పుడు ఏ జాగ్రత్త తీసుకోవాలని ఆయన చెప్పి అవమానకరమైన భాష వాడితే అప్పుడు చూడాలి. జూనియర్ ఎన్టీఆర్ తన స్టైల్లో తను చెప్పాడు, నేను ఎవరిని డౌన్ చేయట్లేదు అని ప్రత్యేకంగా. ఆయన మనసులో ఏముందో కానీ ఆయన కూడా పేరు చెప్పలేదు. అటువంటి అప్పుడు ప్రముఖ పత్రికలు కూడా చిరుకు చొరకలు అని పెట్టడం, చిరంజీవిని ఇందులోకి ఎందుకు రాకురావాలి? రెండోది, ఒక సినిమా ఈవెంట్ కి అవకాశం ఇవ్వనంత బయట జరపొద్దు కష్టం అన్నంత మాత్రాన దాన్ని రాజకీయాలతో ఎందుకు ముడిపెట్టాలంటే మీడియాలో ఒక ఖచ్చితమైన స్పష్టమైన ధోరణి కొనసాగుతుంది. అది బీజేపీ దాంతో చేరే తారలు దాన్ని పైకెత్త ఎంత పైకి అంటే ఇంకా ఎంత అయితే అంత ప్రతి సమయంలో, లేకపోతే చిరంజీవికి జూనియర్ ఎన్టీఆర్ కు పోలికేంటి? ఈయన ఏదో మాట్లాడితే ఇది ఆయన ఉద్దేశించి మాట్లాడతారంటే ఈయన అంటే వెంటనే ఆయనకు జలకో చురుకో తగిలిపోతుంది. మళ్ళీ జూనియర్ ఎన్టీఆర్ ఎప్పుడు మళ్ళీ ఒక వివరణ ఇవ్వాలి, దానికోసం చూడాలి. కానీ లోపల జరిగే మేలు జరుగుతుంది కదా అవతల వాళ్ళకు అని ఈ ఆలోచన తప్పితే ఇంకేమీ ఉన్నట్టు కనిపించదు. ఇది చాలా మంచి పద్ధతి కాదు. సమయం సందర్భం లేకుండా ఒక ఎజెండా ముందు పెట్టుకుని ఎజెండాతో లెజెండ్స్ తక్కువ చేయాలని చూడడం, అలాగే యంగ్స్టర్స్ కు వాళ్ళకు పోటీ పెట్టడం అది ఏమాత్రం మంచిది కాదు. సరే, బ్రహ్మాస్త్ర దాంట్లోనే థీమ్ ఏంటి అవన్నీ ముందు ముందు తెలుస్తాయి. సెప్టెంబర్ 9 వస్తుంది. ఈ సందర్భంగా రాజమౌళి ఆయన మళ్ళీ సినిమాలు ఎలా ఉంటాయి అదొక విధం, ఆర్థిక విజయం సాధించిన రివైవలిజం ఎలా ఉంది ఈ వేదిక మీద కూడా ఆయన జోక్ చేస్తారు. కరణ్ జోహార్ ఈ సినిమా ప్రొడ్యూసర్, ఆయన ఆయన వినాయక పూజ సరిగ్గా చేయలేదు అందుకే ఇలా ఉంటుంది అంటే ఏదో విధంగా ఈ అంశాలు తీసుకొని వస్తున్నారు. సినిమాలో పెట్టేవి కాకుండా రోజువారి వ్యవహారాలు కూడా పెడుతున్నారు అనమాట. ఇది మంచి వరబడి కాదని మటుకు మనం చెప్పాలి. వాళ్ళు బాగా తీయాలి, అన్ని రివైవలిస్ట్ సినిమాలు తీసినా గానీ పెద్ద ఉపయోగం లేదు. ఇది కూడా కొద్ది రోజులకు మొహమ్మద్. అలాగే నటీ నటుల మధ్య సత్సంబంధాలు గౌరవాలు వాటిని దెబ్బతీసే విధంగా తాడు బొంగడం లేని పోలికలు తీసుకొని వచ్చి ఆయనకు ఈయన చులకేసాడు, లేకపోతే కొరటాల శివని ఆయన బలపరిచాడు, ఇవన్నీ చెప్పారు. ఇందులో కొరటాల శివను చిరంజీవిని ఎందుకు లాగాలి?